నమస్తే అండి. ఇప్పుడిప్పుడు అని ఎదురు చూస్తున్న ఎగ్జిట్ పోల్స్ వచ్చేసినాయి. ప్రథమంగా మెజారిటీ సంస్థలన్నీ సరే అన్నీ కూడా సర్వే సంస్థలన్నీ కూటమికే పట్టం కట్టినాయి. ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేది కూటమే. ఓఎస్ఆర్సీపీ పార్టీ ఘోరంగా ఓడిపోబోతుంది. ఉదాహరణకి ప్రముఖ సర్వే సంస్థ కేకే సర్వే సంస్థ, వాళ్ళ ఎగ్జిట్ పోల్స్ ఒకసారి వినిపిస్తా. ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఏంటి అనేది మరీ ఘోరంగా 175 స్థానాల్లో ఎస్ఆర్సీపీ పార్టీ పోటీ చేస్తే వాళ్ళకు వచ్చే సీట్లు ఏంటంటే 14. ఆయన మాటలను వినబడతా, వింటే మీకు కూడా అర్థమవుద్ది. ఓవరాల్ గా వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తున్నటువంటి 175 నియోజకవర్గాల్లో సింగిల్ నెంబర్ చెప్పు కేకే, అంటే 14 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడానికి ఆస్కారం ఉంది, ఈ 14 చోట్ల మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడానికి ఆస్కారం ఉంది అని క్లారిటీగా ఖచ్చితంగా చెప్తాం సార్. తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏ నియోజకవర్గాలు ఇండివిజువల్ గా మీరు ఎక్కడ సానుభూతిగా ఉన్నాం, ఎక్కడ పాజిటివ్ గా వేసాం వైఎస్ఆర్సీపీకి, ఎక్కడ ఖచ్చితంగా గెలుస్తాని మొత్తం చెప్తాం. సో ఓవరాల్ గా నంబర్స్ నోట్ చేసుకోండి. 175 నియోజకవర్గాల్లో కేకే అనేవాడు ఏం చెప్తున్నాడు, కేకే సంస్థ నుంచి కేకే సర్వీస్ నుంచి ఏం చెప్తుందో, వైఎస్ఆర్సీపీ మొత్తం పోటీ చేసినటువంటి 175 నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గం కూడా వేరే వాళ్ళకి ఇవ్వలేదు, వేరే పార్టీతో పొత్తు లేదు, సింగిల్ గా వచ్చింది 175 నియోజకవర్గాల్లో, 14 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలిచడానికి ఆస్కారం ఉందండి. ఇకపోతే నెక్స్ట్ నెంబర్ సార్, వైఎస్ఆర్సీపీ పార్టీ 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే వాళ్ళకు వచ్చే 14 అయిపోయింది. సింగల్ సింహం, పులివెందుల పులి. పొద్దున మా జోగి రమేష్ కూడా మాట్లాడతా, ఎగ్జిట్ పోల్ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి దెమ్మ తిరిగి బొమ్మ కనబడుద్ది అన్నాడు. నిజంగా ఈ కేకే సర్వే ఎగ్జిట్ పోల్ చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి దెమ్మ తిరిగి బొమ్మ కనబడి ఉంటారు. బుత్తిగా 14 కంటే మరి ఘోరం కదా, ఘోర ఓటమి చవచూడబోతున్నారు. నెక్స్ట్, టీడీపీ పోటీ చేసినటువంటి 144 నియోజకవర్గాల్లో మార్క్ మై ఓట్స్, ఎవరి సపోర్ట్ అవసరం లేకుండా గెలిచేంత వరకు కూటమి అవసరం ఖచ్చితంగా ఉంది. కానీ గెలిచిన తర్వాత తను పార్టీలో ముందుకెళ్లేదానికి, తను సంస్థని ముందుకింకా తీసుకెళ్లేదానికి, ఆ సింహాసనం మీద అధిరోహించేదానికి 133 స్థానాలు ఖచ్చితంగా టీడీపీకి వచ్చేదానికి ఆస్కారం ఉంది సార్. ఎవరి సపోర్ట్ లేకుండా గవర్నమెంట్ ఫామ్ చేసేదానికి చంద్రబాబు నాయుడు గారికి టీడీపీకి ఖచ్చితంగా 133 స్థానాలు తగ్గకుండా వచ్చేదానికి 100% ఆస్కారం ఉంది. మార్క్ మై వర్డ్స్, లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి దేశ చరిత్ర మారుతుందో లేదో కానీ రాష్ట్ర చరిత్ర, రాష్ట్ర భవిష్యత్తు వేరే పార్టీ చేతుల్లో ప్రజలు ఎక్కువ మంది పెడుతున్నారు, వాళ్ళని నమ్మి ముందుకు తీసుకెళ్తున్నారు. ఖచ్చితంగా 144 పోటీ చేసిన దగ్గర 133 చోట్ల గెలిచేదానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ సార్, తెలుగుదేశం పార్టీ 144 స్థానాల పోటీ చేస్తే ఖచ్చితంగా 133 స్థానాలు గెలిచే అవకాశాలు. నెక్స్ట్, జనసేన. మరి జనసేన పరిస్థితి ఏంటి, వై నాట్ 175, వై నాట్ 175, వై నాట్ 21 అని సీరియస్ గా తీసుకురా సార్ జన సైనికులు. వైనాట్ 21 అని 21 స్థానాల్లో పోటీ చేసిన 21 స్థానాలు గెలిచి చూపిస్తామని తొడ కొట్టి మీసాలు తిప్పి చెప్తారు గట్టిగా జన సైనికులు. 21 స్థానాల్లో వైనాట్ 21 అని అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది టోటల్ గా? నెక్స్ట్ నెంబర్ సార్, అంటే బీజేపీ పోటీ చేసిన 10 స్థానాలు 7 స్థానాలు కైవసం చేసుకుంటుంది, అంటే 14 చోట్ల. ఒక్క నిమిషం సార్, ఒకసారి వెనక్కి జనసేన ప్లే చేసి సార్, ఒకసారి జనసేన ప్లే చేసి, అంటే 14 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటే, 14 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటే 21 చోట్ల జనసేన గెలుచుకునే దానికి ఆస్కారం ఉంది. అంటే ప్రధాన ప్రతిపక్షం నేనే, అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం కోల్పోతుంది వైఎస్ఆర్సీపీ ఇక మీదట నెక్స్ట్ గవర్నమెంట్ లో, అంటే వాళ్ళు కూటమిలో ఉండొచ్చు కానీ టెక్నికల్ గా ప్రధాన ప్రతిపక్షం నేనే అని జనసేన ముందుకు వస్తుంది. అంటే 18 సీట్లు, అంటే ఎవరికైనా తెలియని వాళ్ళు చెప్తాను సార్, 18 సీట్లు దాటితే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. సో ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్సీపీ కోల్పోతుంది, ఖచ్చితంగా జనసేన ప్రతిపక్ష హోదాలో తీసుకొని 21 స్థానాలు పోటీ చేసి మేము గెలవగలమని ఖచ్చితంగా క్లారిటీగా ముందుకెళ్తున్నారు. ఇక మీదట ప్రజా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం జనసేననే. మార్క్ మై వర్డ్స్. నెక్స్ట్ విన్నారు కదా, కనీసం ప్రధాన ప్రతిపక్షంగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండట్ల, కేవలం 14 సీట్లే. జనసేన పార్టీ పోటీ చేసిన 21 స్థానాల్లో కూడా 21కి 21 క్లీన్ సీట్. అలాగే బీజేపీ పార్టీ పోటీ చేసిన 10 స్థానాల్లో 7 గెలిచే అవకాశాలు. అది కేకే సర్వే రిపోర్ట్ ఎగ్జిట్ పోల్స్ అన్నమాట. అలాగే మిగిలిన సంస్థలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా అన్ని కూడా కూటమికే చేకొట్టాయి.
మళ్ళీ అధికారంలోకి రాబోతున్న కూటమే. ఈసారి వైఎస్ఆర్సీపీ పార్టీ ఘోరంగా ఓడిపోబోతుంది. అంటే కొంతమందిలో ఉన్నారండి, 1-2 సర్వే సంస్థలు వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా ఇచ్చినా, ఇంకా కొంతమంది అపర మేధావులు, మేధావుల గురించి సపరేట్గా మాట్లాడుకోవాలి, మాట్లాడతాం వాళ్ళ గురించి. నెక్స్ట్ మాట్లాడదు వాళ్ళ గురించి. మా ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ఆయన కూడా ఎగ్జిట్ పోల్స్ సపరేట్గా పేరెట్టేసుకున్నాడు, ఇంకా కె నాగేశ్వర్ ఎగ్జిట్ పోల్స్ అని చెప్పేసి అని. ఇంకా కొంతమంది మేధావులు ఉన్నారు వాళ్ళు కూడా రకరకాల విశ్లేషణ, రకరకాల ఎగ్జిట్ పోల్స్ అని చెప్పేసి వాళ్ళు కూడా ముందుకొచ్చారు. ఇందాక జోగి రమేష్ అనుకుంటా మాట్లాడతా, ఎగ్జిట్ పోల్స్ విన్న తర్వాత దెమ్మ తిరిగి బొమ్మ కనబడిపోద్ది అన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ ఎగ్జిట్ పోల్స్ అన్ని చూస్తే ఏమైపోతాడో, ఇది ఒకటేనే కాదు చాలా, 1-2 కాదు, ఇంచుమించు మెజారిటీ సర్వే సంస్థలన్నీ కూడా ఖచ్చితంగా ఈసారి వచ్చేది కూటమే, గెలుపు కూటమిదే. వైఎస్ఆర్సీపీ పార్టీకి అంత సినిమా లేదు, సినిమా అయిపోయింది, ఘోరం ఓటమి చూడబోతున్న వైఎస్ఆర్సీపీ పార్టీ అని క్లియర్ కట్గా చెప్పేశారు. అది ఇవాళ ఎగ్జిట్ పోల్స్ మాట.